ఇంత పెద్ద రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట జరిగే సంఘటనను చూసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి ఉందనే భ్రమకు రైతులు గురి కావద్దు. దుబ్బాకలో యాదృచ్ఛికంగా లైన్లో నిలబడినప్పుడు గుండెపోటుతో రైతు మృతి చెందడం దురదృష్టకరం. యూరియా సరఫరాతో కొంత ఆలస్యానికి కారణాలు పెరిగిన విస్తీర్ణం, ఉత్తరాదిలో వచ్చిన వరదలు, కేసీఆర్ మీద కేసీఆర్ ప్రభుత్వం మీద అక్కసం వెలగడానికి కొందరు ఇలాంటి సంఘటన వాడుకుంటున్నారు. నేను ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు యూరియా స్టాక్ పొజిషన్ గురించి మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తున్నానని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఎక్కడైనా ఒక వార్త వస్తే ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉందనేటువంటి భ్రమకు లేదా భయానికి రైతాంగం గురి కావద్దు. ఇది మొట్టమొదటి నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి. ఇంత పెద్ద రాష్ట్రంలో ఈసారి సాగు అనుకున్న దానికంటే ఎక్కువ సాగు జరిగింది. దాదాపు 120% సాగు జరిగింది ఈసారి. అనుకున్న దానికంటే 20% సాగు ఎక్కువ జరిగింది ఈసారి. పత్తి వచ్చే, మక్క వచ్చే, వరి వచ్చే. ఎందుకు లేటుగా వచ్చినా వర్షాలు వచ్చినాయి, లేటుగా వరదలు వచ్చినా గోదావరి కృష్ణకు నీళ్ళు వచ్చినాయి, ప్రాణహితకు కృష్ణకు నీళ్ళు వచ్చినాయి. ఈ నీళ్ళ మూలంగా సాగు పెరిగింది, రైతుల ఆశ పెరిగింది. యూరియా సప్లై అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల యొక్క మునుపటేడాది అటు మునుపటేడాది 2-3 ఏళ్ల ట్రాక్ రికార్డును బట్టి, రాష్ట్ర ప్రభుత్వం పంపే ప్రతిపాదనను బట్టి వాళ్ళు అలాట్మెంట్ ఇస్తారు రాష్ట్రానికి ఇంత అని. మనకిచ్చినటువంటి అలాట్మెంటు 2 రకాలుగా వస్తుంది. ఒకటి, ఈ దేశంలో యూరియా కంపెనీలలో తయారయ్యేటువంటిది ఉత్తర భారతదేశంలోకి వెళ్ళి రావాలి. ఈ దేశంలో ఉండేటువంటిది ట్రక్కుల ద్వారా వస్తుంది, రైల్వే వ్యాగన్ల ద్వారా వస్తుంది. విదేశాల నుంచి వచ్చేటువంటి యూరియా అది షిప్లలో, పెద్ద పెద్ద షిప్లల్లో వచ్చి కృష్ణపట్నము, విశాఖపట్నము ఈ రేవులలో దిగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేయాలి. గత నెలలో ఆగస్టులో జరిగింది ఏంటంటే, మన కోసం పంపించినటువంటి స్టాక్లోంచి కర్ణాటకలో కొంత అవసరం ఉందని అక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద కేంద్రాన్ని కోరితే మనకు వచ్చేటువంటిది కొంత వాళ్ళకు డైవర్ట్ చేసినారు. ఆ డైవర్ట్ చేసినందుకు 2-3 రోజులు మనకు కొంచెం సమస్య వచ్చింది. మళ్ళీ మనది మనకు వచ్చింది, కానీ 2-3 రోజులు మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇది కాక ఇంకోటి ఏం జరిగింది, ఉత్తరప్రదేశ్లో బీహార్లో వరదలు వచ్చినటువంటి కారణంగా అక్కడి నుంచి బయలుదేరినటువంటి మొత్తం ట్రక్స్, వేలాది వ్యాగన్స్ ఇవన్నీ కూడా మనకు ఒక 4-5 రోజులు హెల్డప్ అయిపోయినాయి ఇక్కడికక్కడ. ఈ 2 కారణాల చేత మన రేక్ పాయింట్స్ అంటారు, అంటే తెలంగాణలో ఒక 9 రేక్ పాయింట్స్ ఉన్నాయి. రేక్ పాయింట్స్ అంటే హైదరాబాద్ తప్ప మిగతా పూర్వపు జిల్లా కేంద్రాలు. ఆ రేక్ పాయింట్స్లో వచ్చి స్టాక్ పడుతుంది, అక్కడి నుంచి ఆ జిల్లాలకు వెళ్ళిపోతుంది. అయితే ఈ రేక్ పాయింట్స్కి చేరేటువంటి క్రమంలో 3-4 రోజులు ఆలస్యమైనందుకు మనకు అక్కడక్కడ కొద్దిగా ఇబ్బంది అనిపించింది. కానీ ఇప్పుడు ఎక్కడ ఇబ్బంది లేదు, స్టాక్ లేదు అనేటువంటి పరిస్థితి ఏ ఊళ్ళో ఎక్కడ ఏ మండలంలో కూడా లేదు. ఇందాక నేను కారులో వచ్చేటప్పుడు ఒక వార్త చూసిన వాట్సాప్లో, స్థానిక ఎమ్మెల్యే గారు రామలింగారెడ్డి గారితో కూడా మాట్లాడినా దుబ్బాక. అక్కడ యూరియా లారీలు అక్కడే ఉన్నాయి, దించుతూ ఉన్నారు. పిఎస్సిఎస్ సెంటరు, ఆ పిఎస్సిఎస్ సెంటర్ దగ్గర ఓవైపు దించుతూ ఉన్నారు, ఇంకోవైపు డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నారు. దానికోసం లైన్ ఉంది రైతులది. ఆ ఉన్న క్రమంలో దురదృష్టవశాత్తు లైన్లో నిలబడేటువంటి రైతుకు దురదృష్టవశాత్తు అనుకోకుండా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన లైన్లో నిలబడడం యాదృచ్ఛికం, అంతే తప్ప యూరియా కోసం జరిగింది కాదు. కానీ సహజంగానే ఏం చేస్తారు, పత్రికల్లోనో దేంట్లోనో ఇంకోలాగా ప్రచురితం అయితే ఆయన అయిందనుకోండి, రేపు మనం ఆ భావనకు గురవుతాం. రైతులమంతా నిజంగా లేదేమో, నిజంగా ఇంత ఆందోళన ఉందేమో అనుకుంటాం. సినిమా హాల్ కాలకు కూడా పోయి నిలబడతాం, టికెట్ తీసుకునే లోపల ఏమైనా ఆపద అయితేనంటే సినిమా ఆడి తప్పు కాదు, మీటింగ్కి వచ్చినాం, దురదృష్టవశాత్తు ఏమైనా చేస్తే మీటింగ్ తప్పు కాదు. కొన్ని యాదృచ్ఛికమైన ఘటనలు జరుగుతుంటాయి, దాన్ని అసలు దానికి ముడిపెట్టి ఆలోచించడం అనేది సరికాదు. ఇట్లా కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. రాష్ట్రంలో కొద్దిమంది కేవలం కేసీఆర్ మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత, వాళ్ళ కడుపులో ఉండేటువంటి విషయాన్ని వెళ్ళగక్కడానికి ఇటువంటి వాటిని సాగ్గా వాడుకుంటున్నారు. నేను రైతాంగానికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా, లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు, పొద్దుపోయే వరకు ప్రతిరోజు ఏ జిల్లాకు ఎంత స్టాక్ పోయింది, ఎంత ఉంది, ఎంత పోయింది, ఇంకా ఎంత డిమాండ్ ఉంది అనేది నేను మినిట్ టు మినిట్ నేను మానిటర్ చేస్తున్నా, మా అధికారులు మానిటర్ చేస్తున్నారు. మీరు నిశ్చింతగా ఉండండి, ఏ రకమైన ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ.